నుంచి ఏలూరుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సూర్యాపేటలో అనంతగిరి ఎస్ఐ రామాంజనేయులు చాకచక్యంగా పట్టుకున్నారు. అక్రమార్కులు తౌడులోడు మాటున రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఖమ్మం నుంచి ఆంధ్రాకి తరలిస్తున్నటువంటి ఒక అశోక్ లేలాండ్ దోస్తు వెహికల్ TS04UC1138 నెంబర్ గల బండిలో సుమారు 20 క్వింటాల రేషన్ బియ్యం మేము పట్టుకున్నాం. ఈ దాంతోపాటు డ్రైవర్ కూడా రోడ్లో అదుపు తీసుకుని జరిగింది. దీంట్లో వచ్చేసి పైకి అనుమానం రాకుండా ఎవరికి ఒక తౌడు బస్తాలు వేసి వాటి కింద రేషన్ బియ్యం సప్లై చేస్తున్నారు. ఇది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీంట్లో ఇంకెవరైనా పాత్ర ఉన్నా కానీ పూర్తిగా విచారించి కేసు ఫైనల్ చేస్తున్నాం.